హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయన కంటే మనం ఆవలన్న దగ్గర ఉన్నాము. అన్న పేరు నరసింహులు, చల్ల నరసింహులు. సో మామూలుగా మనకు లాస్ట్ ఇయర్ కూడా మనం లైట్గా పంటకు వెళ్తే బాగానే మనం కొన్ని సజెషన్స్ ఇచ్చినప్పుడు బాగా వర్కౌట్ అయింది, చాలా హ్యాపీ అనిపించింది. నేనేమనుకున్నా అంటే నువ్వు రాలేదంటే ఏమైనా ఫెయిల్యూర్ అయినావేమో నాకు చెప్పట్లేదు అనుకున్నా, కానీ నాకు నువ్వు మళ్ళీ మన నెల రోజుల కింద ఫోన్ చేసినట్టు చాలా హ్యాపీ అయింది. నేను అదే అనుకున్నా, అది అంత చెప్పావు కదా, నువ్వు నీ మాటలు నేను చెప్పన్నా. చెప్పు, ఏమేమి అన్నామో మనం అప్పుడు. లైట్కి వచ్చేసి యుఎంఎస్ రైజ్ బాగా పనిచేసింది. ఇంకా వాళ్ళ కేబీ, వాళ్ళ ఫంగరైజ్ బ్యాటరీ రైజ్ అన్ని దాదాపుగా మీరు చెప్పినవే చేసి బాగా పనిచేసినాయి. మామూలుగా మంచి రిజల్ట్ అయితే రిజల్ట్ అయితే బాగానే ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. నేను నిజంగా మీరు నమ్ముతారు నమ్మరో నేను అదే అనుకున్నాను, నాకు తెలియదు నిజంగా. నేను ఏంటంటే నాకు రాకపోయేసరికి నాకు ఏమనుకుంటానంటే, ఓకే ఎక్కడైనా ఫీల్డ్ అయినామో మనం కరెక్ట్ చేసుకోవాలేమనే ఉద్దేశం ఉంటారు. కంటిన్యూగా 5 రౌండ్స్ కో 6 రౌండ్స్ అవును తీసుకొచ్చింది. ఆ రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తెచ్చుకున్నాము. ఆ రోజు మీరు లేరు. ఓకే, అదే రెండు సార్లు వచ్చినారు అంతే, 10 ఫెయిల్ ఇంక అంతే కదా, మంచి పంట వచ్చింది చాలు. ఇంకోటి ఏంటంటే దీంట్లో అక్కడక్కడ లైట్ గడన కొమ్మలకు ఉంది. ఇంకోటి ఎందుకు కొమ్మలకు వచ్చిందంటే వాళ్ళకి వాటర్ హోల్డ్ అయ్యి ఇట్లా మామూలుగా కొంచెం, నేను దానికి అది సజెస్ట్ ఇచ్చాను, ఇట్లా అడ్డసాలు ఉంటే నీళ్ళు అడ్డం పడుతుంటే అక్కడక్కడ చిన్నగా కాలువలు లాంటివి దూకోండి, నీళ్ళు మీరు మామూలు అంత ఇబ్బంది పడేది ఉండదు అని చెప్పాను. అదైతే చేసుకోండి అన్న. ఎన్ని మొత్తం 1800 ఉన్నాయి? 2000 మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అదైతే పడదా అయితే అంత లైట్ గ్రీన్ మ్యాట్ పంటకు పోయినప్పుడు కట్టుకోండి అన్న. ఎందుకంటే మన నర దిష్టిక్ అంటే దానిమ్మకి ఇంకో వేరే అయితే లేదు రోగము, అదే మెయిన్. మా మనుషుల మీద నర దిష్టి రాకుండా మనం ఎంత సైలెంట్గా దానిమ్మ వండించుకుంటే అంత బాగా వండుతుంది. అది ఇంకోటి, అది ఇంకా బాగా స్టెమ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నువ్వు అడిగినావు కదా, ఏంటంటే వాటర్ షూట్స్ ఎక్కువయ్యేసరికి ఎక్కువ తీసేసినారు. ఎప్పుడైనా చెట్టుకు 3 నుంచి 4 కొమ్మలు ఉంటే చాలు, చిక్కు ఉండకూడదు, గాలాడాలా. ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటే అంత తెగుళ్ళు తగ్గుతాయన్నా, అంటే మందు పడుతుంది. గాలాడితేనే ఎప్పుడైనా కూడా, ఇప్పుడు మామూలుగా ఎంతైనా చూడు, ఇప్పుడు మామూలుగా మనం బట్ట పెట్టి దాన్ని పెట్టినట్టు దాని మీద ఫంగస్ వస్తుంది. ఇదైనా అంతే, ఎండ పడుకుంటుంటే ఖచ్చితంగా ఫంగల్ డిసీజెస్ పెరుగుతాయి. మీకు వర్షాలు లేకుంటే విల్ట్ అనేది ఇప్పుడు ఎందుకు కనబడలేదు తెలుసా? వర్షాలు లేవు ఇయర్. అదే వర్షాలు ఎక్కువ ఉంటే విల్ట్ అనేది కూడా కొన్ని చెట్లు పోతుంటుంది. ఇప్పుడు ఏంటంటే మీ చేతిలో కంట్రోల్లో ఎందుకు ఉందంటే అందరి తోటల్లో విల్ట్ వర్షాలు లేకపోవడం వల్ల. సో మీరు కూడా ఇంకోటి ఏంటంటే డిప్పర్ ఇటు ఉంది కదా, ఈ డిప్పర్ కూడా కొంచెం దూరం మార్చుకోండి అన్న చెట్టుకి. ఇంకా లాగినది ఎందుకైనా కూడా డిప్ ఏంటంటే ఆ చెట్టుకు నేను చేయాల్సిన ఫస్ట్ నా తోటలో కూడా చేసుకోవాలి ఏంటంటే చెట్టుకు దూరంగా డిప్పర్ మార్చుకోవాలి. సో వేరు నానల్లా, వేరు నానల్లా కాండం కాదు, వేరు నానల్లా, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. అది ఇంకా ఇది చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలు, మనము దానిమ్మ చెట్లలో బాగా సక్సెస్ అవుతాం. పొట్టి పుల్లు పడింది అన్న. ఏం లేదు అంత, ఏదన్నా ఫర్టిలైజర్స్ కూడా పొటాషియం ఎక్కువైనా కూడా కంటెంట్ పొట్టి పుల్లు పడడానికి కాదు, మామూలుగా పొటాషియం కంటెంట్. ప్యాడర్లో ఏముండదు అన్న, న్యాచురల్గా ఉంటుంది. ఏంటంటే మామూలుగా మనం అంటాం కానీ నైట్రోజన్ దూరం చేసుకోవాలని, నైట్రోజన్ దూరం చేసుకుంటే పంట ఎట్లా వస్తుంది? సో అది కూడా ఒక రీజన్. కానీ దాన్ని వాడే మెథడ్ అనేది మనం వాడే ఫార్మేషన్ చూసుకోవాలంటే మనం బాగా దానిమ్మ చెట్లలో. అది ఏ మామూలు చెట్లు అయితే ప్రూనింగ్ చేసిన రోజులు ఏందన్నా? ఇవి నరిగాయి, ఏడకాడకన్నా నరికేడిసినారు. అంత బాగా పెంచుకున్నా, ఒక 2 నెలలు పెంచుకున్నాక తర్వాత ఆలోచిద్దాం ఒకసారి, ఎప్పుడన్నా వచ్చినప్పుడు పంటకు పోవచ్చా లేదా మనం చెక్ చేసుకుంటే. మనం ఏంటంటే నువ్వు పెట్టిన టైంలో పోతే కన్నా రేట్లు ఉండవన్నా. ఎంతసేపు ఉన్నా కూడా దీపావళికి ఇవతలే రేట్లు వచ్చేది, దీపావళి దాటితే రేట్లు తగ్గిపోతున్నాయి, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. నేనే కదా ఎవరిని చూసినా కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే తెలిసిపోతుంది అన్న, రైతుల దగ్గర కూడా అది. లైట్గా 2 సార్లు ఒకసారి అట్లా బోర్డు కొట్టేయన్నా. ఇప్పుడు రెండు ఏదైనా ఉన్నా కూడా ఆకలి మీద ఉండేది రాలిపోతుంది, లిక్విడ్ బోర్డు అని వస్తుంది. అది దాంతోపాటు ఇది పూసేసుకుంటే కూడా అన్నిటికీ అదే కంట్రోల్కి వస్తుంది. ఓకే గైస్, ఫ్లైట్గా అదే రైజు ఇవి మామూలుగా ఒకసారి స్ప్రే చేసుకుంటే బ్యాక్టీరియా ఫంగస్ ఒకసారి గట్టిగా చేసుకో. ఇప్పుడు కంట్రోల్లోకి వస్తే అప్పుడు బాగుంటుంది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్.